నిజంగానే హరిప్రసాద్ గారికి అందరూ అడిగినట్టుగా నేను సినిమా ఏంటి అనేది నాకు కూడా అనిపించింది. ఎందుకంటే నేను లిటరేచర్ బాగా చదువుతా, సినిమాలు బాగా చూస్తా, రివ్యూస్ బాగా చదువుతా. నాకు అకాడమిక్గా అకాడమిక్ ఇంట్రెస్ట్ కొద్దీ హాలీవుడ్ బాలీవుడ్ అన్ని మూవీస్ చూస్తా, బాగా బుక్స్ చదువుతా. సో నాకు ఒక ఒపీనియన్ ఉంటుంది, బాపు ముళ్ళపూడి వెంకటరమణ, త్రివిక్రమ్ శ్రీనివాస్, ఒక సుకుమార్. సో తెలుగు సినిమా సత్తాన్ని ప్రపంచానికి చాటిన రాజమౌళి, ఇలాంటివన్నీ నేను అంటే నేను డే టైం సినిమాకి వెళ్ళే పరిస్థితి నాకు ఉండదు. రాత్రి ఎప్పుడైనా సెకండ్ షోకి వెళ్ళి నా షో అయిపోయిందా చూసి ఎవరైనా రాళ్ళు వేస్తే రాళ్ళు వేయించుకుని దొంగతనంగా ఇంటికి వచ్చే జీవితం నాది. సో నాకు ఆ ఇమేజ్ ఉంది మీడియాలో, అనుకోకుండా వచ్చింది. సో నేను సినిమా అనేది అసలు నేను ఊహించలేదు. బట్ నాకు టీఎన్ఆర్ ఫోన్ చేశాను, నన్ను ఒకరోజు ఫీల్డ్లో ఉంటే ఇట్లా సినిమా అనుకుంటున్నారని కానీ నేను నవ్వేశాను. నాకు సినిమా ఏంటి, నాతో ఎందుకు జోకులు వేస్తున్నాడని. లేదండి, ఇట్లా వన్ నేను ఒక్కడనే సుకుమార్ గారు కాంపౌండ్ వాళ్ళ ఫ్రెండు, ఆయన స్క్రీన్ ప్లే 100% లవ్ ఇవన్నీ చేశారు అంటే నాకు ఆ వన్ నేను ఒక్కడనే అనేది నాకు బాగా కనెక్ట్ అయ్యింది. ఆ సినిమా మీ అందరూ కమర్షియల్స్ హిట్స్, నాకు ఫిల్టర్స్ లేవు సార్, ఏం మాట్లాడు నాకు తెలియదు, మాట్లాడొచ్చే మాట్లాడకూడదు. హిట్టో ఫ్లాపో డైరెక్టర్ని ఎదుర్కొని పెట్టుకుని నేను అనలేను. కలెక్షన్స్ ఆ డైనమిక్స్ నాకు తెలియవు, దట్ ఈస్ వెరీ ఫారిన్ టు మీ. సో నాకు బాగా 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 నచ్చిన సినిమా అది, వన్ నేను ఒక్కడనే మహేష్ బాబు. చాలా ఇంటెలిజెంట్ స్క్రిప్ట్, చాలా సూపర్ స్క్రిప్ట్. నేను అప్పుడు సినిమా చూసినప్పుడే నా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, అప్కమింగ్ వాళ్ళ డ్రీమ్ డైరెక్టర్ అవ్వాలని. త్రినాథ్ మొన్నే మేకసూరి తీశాడు G5లో, అవినాష్ అని చాలా అద్భుతమైన స్క్రిప్ట్తో రెడీగా ఉన్నాడు, రేపు ఎల్లుండో స్టార్ట్ చేసుకుంటాడు. వీళ్ళు ఎవరి దగ్గర చేయలేదు, అకాడమిక్గా స్టడీ చేసి వచ్చినాడు. వాళ్ళందరితో నేను ట్రావెల్ అయ్యా, వాళ్ళంతా నా బ్రదర్స్ టైప్. డిమోరలైజ్ అయితే వాళ్ళు మొరేలు పెంచడానికి చాలా బూస్ట్ చేస్తుంటాను. సో వాళ్ళ కష్టాలు నాకు తెలుసు. ఆ వన్ నేను ఒక్కడనే సినిమా వాళ్ళతో నేను చూసినప్పుడు చెప్పా. ఇప్పుడైతే సారు ఇవన్నీ ఆన్ రికార్డ్ మాటలు చాలా ఉంటాయి, కానీ ఆఫ్ ది రికార్డ్ సినిమా చూసినప్పుడు హీరోని కూడా నా కొడుకు అది ఇది బాగా చేశాడు అంటాం కదా. ఆ లాంగ్వేజ్లో ఈ డైరెక్టరు ఈ సినిమా తీసినందుకు డబ్బులు కొడతాడో కొడ్డో నాకు తెలియదు, కానీ 10 ఇయర్స్ తర్వాత టాలీవుడ్ చాలా ఫీల్ అవుతుంది, 10 ఏళ్ళు వెనకే తీసాడు కదా అప్పుడు మనం తీస్తున్నామని. సో అంత గొప్ప స్క్రిప్ట్ అని అనిపించింది. అలాంటి సుకుమార్ గారు ఫ్రెండ్ ఫోన్ చేశారు అంటే నేను ఆయన్ని చూద్దామని మాత్రమే నేను ఒప్పుకున్నా. సినిమాని ఒప్పుకోవడం నాకు ఆలోచనే లేదు, కేవలం హరిప్రసాద్ టెక్నీషియన్ని చూద్దామని నేను రమ్మన్నా, వచ్చారు, మాట్లాడారు. నేను ఆయనకి ఫేస్ టు ఫేస్ చెప్పాను, మీరు నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, మీకేమైనా అర్థమవుతుందా, మీ సినిమాకి చాలా మైనస్ అవుతాను నేను, ఎందుకంటే నేను యాక్టర్ని కాదు, నాకు యాక్షన్ రాదు, ప్లస్ నా మీద నాకు తెలియకుండానే ప్రొఫెషనల్గా నాకు చాలామంది ఎనిమీస్ ఉన్నారంటే నా మీడియా వాళ్ళు కాదు, నేను చేసే షోస్కి, నేను చేసే స్టింగ్ ఆపరేషన్స్కి, నా ప్రజెంటేషన్కి, నా ఫెరోషియస్నెస్కి చాలా కొన్ని సమూహాలు వ్యతిరేకంగా ఉంటాయి, ఆ ఇండస్ట్రీలో కూడా ఉండొచ్చేమో. వాళ్ళు నేను ఫేస్ టు ఫేస్ చూసుకోపోయినా నన్ను బద్ధశత్రువుగా చూస్తారు కొంతమంది. సో ఈ డైనమిక్స్ నాకు తెలియదు సార్, మీకు ఇబ్బంది అవుతుందేమో అంటే నేను అన్నీ స్టడీ చేసి వచ్చానండి, మీరే కావాలి ఆ క్యారెక్టర్కి, ఎందుకంటే ఆ క్యారెక్టర్లో ఎవడో యాక్ట్ చేయకూడదు. నాకు యాక్టరే కావాలంటే సో అండ్ సో, ఇప్పుడు నేమ్స్ నేను చెప్పలేను, నేమ్స్ చెప్తే వాడు తీడు కంపేర్ చేసుకున్నాడు అని మళ్ళీ మొదలెడతారు. సో ఆ నేమ్స్ చెప్పి ఇలాంటి ఆర్టిస్ట్ నా దగ్గర ఉన్నారు, నేను ఎందుకు సెలెక్ట్ చేసుకోవట్లేదంటే ఆ క్యారెక్టర్ కనపడాలి తప్ప ఆర్టిస్ట్ కనపడకూడదు. పెర్ఫార్మెన్స్తో అతను కనుక డామినేట్ చేస్తే ఆడియన్కి ఒక ట్విస్ట్ మిస్ అయిపోతాడు ఫైనల్గా. సో నాకు ఆర్టిస్ట్ వద్దు. రెండు, నేను నిజంగానే ఎవరైనా ఆర్టిస్ట్ని పిలుచుకున్నా మీ వీడియోలు చూపిస్తా, ఇదిగో జర్నలిస్ట్గా రిఫరెన్స్ ఇది, ఇలా మీరు చేయండి అని. సో ఒక ఆర్టిస్ట్కి మీ రిఫరెన్స్ చూపించడం ఎందుకు మీరే నాకున్నప్పుడు? రెండు, మిమ్మల్ని టీవీలో చూడటమే కాదు సార్, నేను మిమ్మల్ని రెక్కి చేసిన ఒకరోజు పార్క్లో వాకింగ్ వెళ్తున్నప్పుడు మిమ్మల్ని నేను రెక్కి చేసి నేను అనుకుంటున్న ఐడియా ఇతందే కదా, ఇలాగే ఉన్నాడు కదా అని మీ మాట్లాడే లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్, మీరు ఫోన్లో ఉన్న ఇసిరి తిట్టడం అవన్నీ చూసి నాకు ఈయనే కావాలనుకున్నా, నేను చేయించుకుంటా అన్నారు. నేను అడిగి చెప్తా సార్ అన్న, మా చైర్మన్ గారిని అడిగా, చెయ్యి ఏముందానికి అన్నారు, కావాలంటే ఇదే TV5 ఆఫీస్ వాడుకో, నువ్వు బయటకు ఎక్కడికైనా వెళ్తే మళ్ళీ నీకు ప్రాబ్లం కదా, ఇదే ఆఫీస్ వాడుకోమని ఆయన కూడా ఓకే చేశారు.